అపోహలు వీడి కరోనా టీకా వేయించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు ప్రధానంగా ఉండడంతో వేలాడుతున్న వైర్లను వెంటనే సరిచేసి అవసరమైన చోట నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. థర్డ్ వేవ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవలు అందించాలన్నారు. నీటి కొరత ఎక్కువగా ఉన్నందున నీటి సమస్య తీర్చేందుకు ప్రత్యామ్నాయంగా నీటి వనరుల ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. గ్రామంలో మురుగు కాలువలు రోడ్లు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా కోవిడ్ టీకా తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళో ఇప్పుడు కింద అక్కడ శంకరక్క చెప్పిండే కదా కడ రెండు స్తంభం అయ్యారు అన్ని పరిష్కారం కాకుండా సగమన్న అయిపోతుంది. దాని వీళ్ళే చెప్తున్నారు, రేపు మా అమృతంగా చెప్తున్నారు. నేను ఎల్లుండి వచ్చా అంటే 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటున్నాను. పైసలు ఎవరిస్తే వాళ్ళ పని చేసిపోతారు సార్. పుల్ల చెప్పాలంటే అంతేం లేదు. పాత ప్రభుత్వంలో అయినా అంతే, ఈ ప్రభుత్వంలో అయినా పైసలు ఎన్నో ఇస్తే నా పని చేస్తారు, వెళ్ళిపోతారు, వేరే చచ్చిపోతున్నారు. అది జరుగుతుంది సార్. వాస్తవం పని చేయరు సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిపోతేనే పని అయితేనే లెక్క, కానీ ఇప్పుడు నాకైతే పైసలు ఇస్తేనే పని. పిల్లలు వసూలు చేసుకుంటారు, అడగట్టారు. సార్ నా దగ్గర రికార్డు అట్లానే ఉన్నారు సార్. మొత్తం వ్యవస్థ కరెంట్ వాళ్ళని దిట్టే రోడ్ లేడు. ప్రతి ఒక్కరు తిడతారు. ఉన్నప్పుడు ఏం చేసిందంటే రాత్రి రాత్రి ఎనిమిది కొట్టాం. రాత్రి వచ్చి ఆయన మేము వేరే వాళ్ళకి అమ్మ నమస్కారం, బాగున్నారా? మిమ్మల్ని వలకరిద్దామని వచ్చిన నా ముఖం కూడా మీకు చూపిస్తా చూపించండి. నీళ్ళ నీళ్ళది కష్టం ఉన్నది ఏమన్నా. ఇప్పుడు ఈ నల్లల వ్యవస్థలు ఏమో కేసీఆర్ సార్ నీళ్ళు వస్తాయి అట్లనా. నీళ్ళది ఏమన్నా కష్టం అవుతుందా? ఇక నీళ్ళ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇక అవుతున్న ప్రాబ్లం కానీ అది బోర్లు పడకొచ్చినాయి. ఆ బోర్లు పడడం దానికి ఎవరమేం చేయము. అంటే బోర్లు వేస్తే నీళ్ళు పడతలేవా? పడతలేవు, పేలైపోతున్నాయి. తక్కువ బోర్లు వేస్తున్నారు, చేస్తున్నారు, కానీ నీళ్ళు పడతలేవు. ఏదో ఒకటి పాత బోర్లు ఉన్నది, ఆ పాత బోర్లకి నడుస్తున్నాయి, తాగుతున్నారు, నీళ్ళు గోధుమలు తాగుతున్నాయి. ఆ పరిష్కారం దాదాపు అంతేనా? అది నిండి ఏం చేస్తా, మా యాకిట్ల కోరుతున్నాయి నీళ్ళు. అలా పైప్ చూడు, మాకు ఇవ్వట్లు లేదు. ఎటు ఇవే ఇండ్లు మాకు అసలు వస్తున్నాయి. ఎన్నేళ్ల నుంచి ఉన్నది కష్టం ఇది? పన్నెండేళ్ళు సరిగుండీ సరే వాళ్ళు.
సార్ మిషన్.